ఏమో సిగ్గం వస్తుందనా? ప్రామిసనా? అవునా? ప్రామిసన్ వచ్చింది మదర్ ప్రామిసనా? లోపల ఉంది ఏమో సిగ్గం వస్తుంది. నాకైతే ఏం వినపడలేదురా. ఏయ్ నాకు వినపడిందనా? సరే చూద్దాం, దాంతోనే చూసుకుందాం. ఈరోజు నాకు వచ్చిందనా సిగ్గం? హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎం భాష విలాస్. ఈరోజు సెకండ్ ఎపిసోడ్ మన దీని వల్లే అంతా ఏడ్చేడి సతాయిస్తున్నాడు ఊకే. ఈరోజు ఏమో తాయతం కట్టుకుని చేస్తాడు అన్నాడు, భయపడి అంటున్నాడు. మరి భయపడతాడో లేదు చూద్దాం. ఇప్పుడైతే సతాయి కదా మాకు. నేను భయపడి సతాయిస్తే ఊకే అక్కడ భయంకరంగా శబ్దాలు వస్తుంటాయి. నేను ఎందుకంటే ఇప్పుడు కొరిదాలు ఉన్నాయో లేదు చూసుకోవాలి, అది చూపించాలనేదే మన ప్రయత్నం. నువ్వు ఏడ్చినావు అనుకో నాకు ఇంకా కోపం వస్తుంది. అక్కడి నుంచి సతాయి వద్దున్నాయి, ఇప్పుడు పోదాం అక్కడికి. ఇంకా భయంకరం ఇప్పుడు చూడు, టైం ఎంత అయింది? కరెక్ట్ 12:28 అయింది. ఇప్పుడు చూడండి 12:28 అయింది. ఫస్ట్ మా ఊరు చెరువు నుంచి స్టార్ట్ చేస్తున్నాం. చూడండి ఇక చెరువు ఎంత భయంకరం చూడండి. ఈ పదాలు కూడా భయంకరం పచ్చి కళ్ళు ఉన్నాయి. ఎంత భయం అవుతుంది చూడండి. వేప చెట్టు కూడా ఎంత భయంకరంగా ఉందంటే కాసింది కాపు. మనం డైరెక్ట్ స్టార్ట్ వెళ్ళాలి. ఈ సందులో నుంచి వెళ్దాం. ఎలా గుండా బండలు ఉంటాం. చూడండి ఎంత భయంకరం ఎంత లోతట్టుంది. చూడండి భయంకరమైన చెట్లు ఎంత కింద ఉందో కొంచెం కింద దిగాలి. దిగరా కింద గుందంత పడేవు. వెళ్ళేరాబా చూడండి మనం వచ్చి స్పాట్కి వచ్చినాం. తమ్ముడు ఏం భయపడద్దు, ఎక్కడ నువ్వు భయపడినావు? ఎందుకంటే ఇక్కడ శబ్దాలు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు భయమైంది. ఇక్కడ దగ్గరలో రాని ఇక్కడే చూడండి వచ్చింది. ఇక్కడే శబ్దాలు వచ్చినాయి, గుర్తుందా అది? పర్ఫెక్ట్ టైం అయిపోయింది చూడండి. ఇదే టైం వచ్చినాం మొన్న కూడా 12:42 అయింది. ఇదే టైం వచ్చినాం, నేను దాని దగ్గరలోనే ఉన్నాం. మొన్న ఇక్కడే శబ్దాలు వచ్చినాయి, దాన్ని పిలుద్దాం. అది మా ఫ్యామిలీ మెంబర్స్ చూపించాలి ఈరోజు. ఏ కురిదయమా, వచ్చే నీకోసం వచ్చాం. మన ఇక్కడే శబ్దాలు వచ్చినాయి, లోపలికి వెళ్ళి చూద్దాం. ఏ కొరిదయమా, నీకోసం వేస్తున్నాను రా. ఈరోజు మా ఫ్యామిలీ మెంబర్స్కి చూపించాలి. నువ్వు నీకోసం గంట కాదు 2 గంటల ఉంటాం. ఈరోజు కన్ఫర్మ్ నేను చూపించే వెళ్తాం. కొంచెం ఉందాం, ఏం సౌండ్ చేద్దాం. నేను వినిపిస్తున్నా బాగా విను. కొద్దిగా లైట్గా సౌండ్ వస్తుంది, గజ్జర దగ్గర వస్తుంది కదా. వస్తుంది ఇక్కడ ఒక 15 నిమిషాలు వెయిట్ చేద్దాం. దాంతో చూసుకున్నాం ఈరోజు దగ్గరలోనే ఉండు. ఇక్కడైతే ఇప్పుడు శబ్దం వచ్చింది, శబ్దం అయితే వచ్చింది. ఇక్కడ కనబడడం లేదు, ఊటల నుంచి లేకుంటే అక్కడ తిరిగిపోదాం. తిరిగిపోతే తెలుస్తుంది ఇక్కడ ఏముందో. ఈరోజు అదన్నా ఉండాలి, మేమన్నా ఉండాలి. మా తమ్ముడు ఈరోజు గట్టి మనసు చేసుకుని వచ్చినాడు, దాంతో చూసేపోదాం. ఈరోజు చూసేపోదాం, దాని తాడో పేడ చూసుకుందాం. ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్ చూపించాలా, చూపిద్దాం. దాంతోనే చూసుకుందాం, అవుట అవతల పోయి చూద్దాం. దాన్ని వెళ్దాం పద వద్దులే, ఇక్కడే బయట నుంచి చూద్దాం. నేను
ఇప్పుడే భయపడుతున్నావు మరి లైట్ కి భయం అవుతుంది అందుకోసం భయం భయపడదు ఇక్కడ నా చేపట్టుకుని చదువు చూద్దాము ఏముందా శబ్దం వస్తుందా అక్కడ కొంచెం వెళ్ళారా శబ్దమైతే వచ్చింది ఏమో అర్థం కావడం లేదు దాన్ని కూడా క్లారిటీ దడ పుడుతుంది వేరే వాళ్ళకి అయితే నాకు తమ్ముడు ఫుల్ పడుతున్నాయి మా తమ్ముడు అయితే ఈరోజు భయపడ్డం లేదు అబ్బా ఏమో ఈరోజు నా లెక్క బాగున్నట్లుంది అప్పుడు భయం అవుతుందా నీకు ఈరోజు ఈరోజు భయం అనేది ఏం లేదు ఇక్కడ ముందు చూద్దాం ఇంకా కాలే ఇక్కడైతే ఏం లేదు ఒకరు వెళ్దాం బాబు ఒకరు వెళ్దాం బాబు ఏమో సిగ్గం వస్తుందనా ప్రామిసనా అవునా ప్రామిసన్ వచ్చింది మన ప్రామిసనా లోపల ఉంది ఏమో సిగ్గం వస్తుంది నాకైతే వినపడలేదు ఏ నాకు వినపడిందనా సరే చూద్దాం దాంతో చూసుకున్నాం ఈరోజు వచ్చిందనా సిగ్గం ఎంతసేపు అయినా దాంతో చూసుకొని వెళ్దాం ఈరోజు తాడు పేడు తెలిపోవాలి దాంతో చూద్దాం ఈరోజు ఇది కనబడాలి ఈరోజు మనకి ఇప్పుడు ఈరోజు కనబడాలి దాన్ని చూడాలి ఏదైనా ఏమో సిద్ధం వచ్చింది అక్కడ లోపల భయపడద్దు నీకు నీకు నేనేనా సరే సరే చూస్తున్నాం అంతా చూస్తున్నాం కరెక్ట్గా చూడటం లేదు మనకైతే చూడండి ఇళ్ళ కంపల దూ అక్కడ కూడా గుసలాగుంది అక్కడ లోపలి వెళ్ళి చూద్దాం ఎందుకంటే ప్రతి ఒక్కటి అనువను చూడాలి ఇప్పుడు మేము దానికోసం వచ్చినాం దాంతోనే చూస్తున్నాం ఈరోజు ఇక్కడరా చూడండి ఎంత సందులా ఉంది ఇక్కడ చూద్దాం ఒకసారి కనబడడం కనబడడం లేదు బయటికి వెళ్ళి ఒక గంట అయినా ఇక్కడ వెయిట్ చేద్దాం ఇక్కడ బయటికి వెళ్ళి చూద్దాం దాంతో కనపడడం లేదు ఎంతసేపు అయినా ఇక్కడ దానికోసం వెయిట్ చేద్దాం ఒక గంట గంట అయినా పర్లేదు ఇక్కడ కూర్చొని చూసిపోద్దాం వెయిట్ చేద్దాం దానికోసం ఇక్కడే కూర్చున్నాం చూడండి ఫుల్గా ఉన్నాయి ఇక్కడ నైట్ టైం కాబట్టి ఏదో వస్తుంటాయి ఈగలు గద్దల శబ్దాలు నక్కల శబ్దాలు భయంకరం శబ్దాలు అయితే భయంకరంగా వస్తున్నాయి ఆ పురుగు ఏముంది అని చెప్పాలి వచ్చిందా
నీకోసమే ఇంతసేపు వెయిటింగ్ చేస్తున్నా. రా దమ్ముంటే రా. తమ్ముడు మెల్లింగరా, నేనైతే ఆవేశంలో టైం రెండు దాటింది. మాకైతే దయమేం కనపడలేదు. శబ్దాలు వస్తున్నాయి, అంతా గద్దల శబ్దాలు, నక్కల శబ్దాలు, పక్షుల శబ్దాలు వస్తున్నాయి. ఎంత దానికోసం చూస్తే కూడా అది రావడం లేదు. దయ్యాలు వేయాలి ఏం లేవు, అసలు కనపడడం లేదు. దానికోసం ఎంత ప్రయత్నం చూసినా అసలు దొరకడం లేదు. మాకైతే కనపడలేదు. అది చాలా మీకోసమే హంటింగ్ వీడియో తీసినాం. మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి హంటింగ్ వీడియోస్ ఇంకా మీ ముందర చేస్తాం. ఇంకా ఈ వీడియో లేకుండా ఇంకా కొత్త వీడియోలతో మంచి మంచి వీడియోస్ మీ ముందర ఉంటాం. అప్పటిదాకా కలుద్దాం. బాయ్.